హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ చూపిస్తున్నాను. అది కూడా టమాటా కాంబినేషన్తో. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది అన్నం, చపాతి, ఘీ రైస్ లాంటి వాటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకుని ఈ విధంగా తొడిమలు తీసేసి అలాగే నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక రెండు బాగా పండిన టమాటాలను తీసుకుని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1-3 లవంగాలు, 1 ఇంచ్ దాకా చెక్క, 1 యాలక్కాయ వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 మెంతులు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేశారనుకోండి చేదు వచ్చేస్తుంది. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసుకుని మాడకుండా వేయించుకోవాలి. ఈ నువ్వులు ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లోకి 1-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అవ్వాలి. మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అంటే పై లేయర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా 2 వైపులా కూడా ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ అందులోని కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. ఈ వంకాయలని ఈ విధంగా చేతితో గట్టిగా పిండి వేసుకోండి. వంకాయలో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది, అప్పుడే త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా అన్ని వంకాయలు కూడా వేసుకున్న తర్వాత ఈ వంకాయలు చప్పగా రాకుండా ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులోని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. 1-2 మినిట్స్ తర్వాత దీనికి మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయల్ని సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ముందుగా వేయించుకున్న మసాలాలన్నిటి కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులోని కొద్దిగా చింతపండు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, అలాగే 1 అరగంట వరకు కొత్తిమీర యాడ్ చేసుకుని ఇందులోనే 1-2 స్పూన్ల వరకు కారం, 1-2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అందులోకి స్టఫింగ్ని 4 వైపులా కూడా ఫుల్గా పెట్టేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయలు కూడా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ఇంకా కొద్దిగా మిగిలింది కదా మసాలా అంతా కూడా పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు 1 వేసుకున్నాను. వేసుకుని ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఆ మిక్సీ జార్లో ఉన్న మసాలా కూడా వేస్ట్ కాకుండా అందులోకి కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వేసుకున్నాను. వేసుకుని ఈ మసాలాల నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఆయిల్ అనేది ఇలా తేలాలి, అప్పుడే కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు పూర్తిగా మగ్గిపోయాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. సో ఈ విధంగా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు అలాగే టమాటాలను కూడా వేసుకోండి. వేసుకొని దీనికి గరిట పెట్టకుండా దీనికి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ అనేది చిక్కగా అయ్యి అలాగే ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్లో సన్నగా తగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకొని చపాతీలోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోండి. ఈ టేస్ట్ని అయితే మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.